వేములవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ పట్టణంలోని 22వ వార్డు నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కోపు బాలరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం 22వ వార్డులో జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణతో కలిసి కోపు బాలరాజు ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనను గెలిపిస్తే వార్డు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యలు తీరుస్తానని, వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో తోట దేవరాజు, బండమల్లేశం, సుదర్శన్ యాదవ్తో పాటు వార్డు ప్రజలు ఉన్నారు. అమ్మా కమలం పువ్వు చేరు చెప్పాలా, పువ్వు గుర్తుకేయాలా, పువ్వు గుర్తుకేయాలా. భారతీయ జనతా పార్టీ ఈ వార్డు కౌన్సిలర్గా బాలరాజు గారు పోటీ చేస్తున్న విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. ప్రపంచంలో ఒక అత్యున్నతమైన పార్టీ, అతి రాజకీయ పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రపంచ దేశాలు ప్రపంచ నాయకత్వం చూసే సమయంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రకంగానైతే పార్లమెంటులో మన 303 స్థానాలు మనం ఇచ్చినామో, గతంలో ఎన్నికల్లో కూడా దాదాపు మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీకే మీరందరూ కూడా ఆదరించారు ఇక్కడ. మరి దాన్ని ఆసరాగా తీసుకుని ఇక్కడ కూడా ఈసారి కూడా భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఏమైనా కూడా మేము కోరుతా ఉన్నాం. ఒక దుష్ట రాజకీయం, ఒక కుట్రపూరితమైన రాజకీయాలు మన గ్రామంలో ఈ మున్సిపల్ పరిధిలో చూస్తూ ఉన్నాం. నిజంగా ఒక అన్యాయంగా అనేక డబ్బుల ఎర చూపించి, లేకుంటే అధికార పార్టీ నాయకులు గతంలో కౌన్సిలర్లను కానీ చైర్మన్ కానీ ఏ రకంగా కొనుగోలు చేసిరో మనం చూసినాం. మరి ఈరోజు కూడా అలాంటి వ్యక్తులు మళ్ళీ మన దగ్గరికి వస్తూ ఉన్నారు. ఇక్కడ వాటి కాదు, ఏ వాటి గతంలో లేవాడు, ఏ పార్టీ ఈ పార్టీ ఒకసారి ఆలోచన చేసుకోమండాలి. అంటే ఎక్కడ అవకాశం దొరికితే అవకాశవాద రాజకీయాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మేము సూటిగా అడుగుతూ ఉన్నాం, ఉద్యమంలో పనిచేసిన ఏ ఒక్క కార్యకర్త కూడా ఎక్కడ సీట్ ఇచ్చిందా టీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలి. అంటే తెలంగాణ రాష్ట్రం, ఈ రాష్ట్రం తెలంగాణ ప్రజల కోసం వచ్చిందా, లేకుంటే సంపన్న వర్గాల కోసం వచ్చిందా, కేసీఆర్ కుటుంబం కోసం వచ్చిందా, మనం ఆలోచన చేయాలి. మరి బాలరాజు గారు అయితే దాదాపు వారు ఒక ఆర్టీ సెంపుల్ అయ్యి రాజీనామా చేసి ఈ ప్రజలకు ఏదో చేద్దామనే ఆలోచనతో మనం ఈ రంగంలోకి వచ్చినాం తప్పితే, నిజంగా అధికారమే అవసరం అనుకుంటే అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి వచ్చే కార్యకర్తలు కాదు వీళ్ళను. దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వార్డుల్లో కూడా భారతీయ జనతా పార్టీకి బీజేపీకి అవకాశం ఏందని కోరుతా ఉన్నాం. ఒక రకమైన ప్రశాంతతను దెబ్బతీసే ప్రయత్నం, ఒక కుట్రపూరితంగా మేము తయారు చేసిన కార్యకర్తలను తీసుకుపోయి రాత్రికి రాత్రి కండువాలు కప్పి పోటీ చేయించే మనస్తత్వం. మరి సిగ్గుపడనని చెప్తాను, టీఆర్ఎస్ నాయకత్వం సిగ్గు లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. ఏదైనా కాంటెస్ట్ చేసే కార్యకర్తలు ఏ పార్టీకి వెళ్ళి వచ్చిందో ఒకసారి పునరాచనం చేసుకోవాలి. మరి ఇటువంటి దుష్ట పన్నాగాలను మనం ఎదుర్కోవాలి. భారతీయ జనతా పార్టీకి ఈ మున్సిపల్ పరిధిని దయచేసుకోసం అవకాశమే వస్తుంది. మన అందరినీ కూడా ప్రజలందరినీ కోరుతూ ఉన్నాం. బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈ పార్లమెంటులో ఈ గ్రామాన్ని, ఈ దేవాలయాన్ని పెద్ద ఎత్తున మేము దాన్ని మనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, అభివృద్ధి చేయడానికి. ఆ అభివృద్ధిలో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలి, మనందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం. వాడ 22వ వార్డులో నేను గోపు బాలరాజు అనే వ్యక్తిని బీజేపీ భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడ్డా. ప్రజలారా, 22వ వార్డు మన ప్రజలారా, మీకు ఒక్కటే విజ్ఞప్తి, 24 గంటలు అవైలబుల్గా ఉంటా, ఏ పని అయినా చేస్తాము. ఈ వేములవాడ సమగ్ర అభివృద్ధికి బండి సంజయ్ గారి నాయకత్వంలో, ప్రతాప రామన్న గారి ఆధ్వర్యంలో చక్కటి రూపకల్పన, చక్కటి ప్లానింగ్ చేసి వేములవాడ అభివృద్ధి కొరకు పార్లమెంటు సభ్యులు గారి నిధుల నుండి డెవలప్ అభివృద్ధి చేయడానికి మేము ముందుకు వచ్చినాము. ఒక అవకాశం ఇవ్వాలి. ఈ వాడల ఏ పనైనా కానీ అందరికీ ముందుండి చేస్తా నేను. ఒక అవకాశం ఇచ్చి కమలం గుర్తు కోటేసి నన్ను గెలిపించాలి. మీరు ఏ పనైనా చేయడానికి నేను ముందుంటా. దయచేసి ఒక అవకాశం ఇవ్వండి, నేను విజ్ఞప్తి చేస్తున్నాను.